అంబేద్కర్ 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 ఓ నాలుగైదు రోజులకెళ్ళి అధికార పార్టీలు ప్రతిపక్షాలు కలవరిస్తున్న పేరు భారత రాజ్యాంగ నిర్మాత భారత తొలి న్యాయశాఖ మంత్రి తత్వ శాస్త్రవేత్త చరిత్రకారుడు చాటి చెప్పిన మహనీయుడు అని ఇట్లా ఎన్నో చెప్పుకోవచ్చు మన రాష్ట్రం మనకు వచ్చిందంటే సుత ఆ పెద్ద మనిషి వల్లనే ఇంతకు సార్ పేరెందుకు ఇప్పుడు అంటే కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిసైడ్ చేసింది సర్కారు సార్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ కష్టం వచ్చింది కాబట్టి ఏలువరు నడిచే బంగ్లా ఆయన పేరే పెట్టిరాట ఇక పనులు చూడరాని సర్కార్ పెద్ద ఆఫీసర్ కి ఆర్డర్ చేసినారు మంచిదే కానీ ఉన్నది కూడా కొట్టి కొత్తది గట్టబట్టి ఏడాదిన్నారని దాటింది ఇంత కూడా ప్రచారం గాంధీ ఇంత సడన్ గా సార్ పేరు ఎట్లా అవుతున్నారులే దానికి ఎక్కువ ఉంది ఢిల్లీలో కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ సార్ పేరు పెట్టాలని కేసీఆర్ సార్ డిమాండ్ చేసి అసెంబ్లీలో తీర్మానం కూడా ఏడు మరి ఈడ గడుతున్న సచివాలయానికి ఎందుకు పెట్టారని బీజేపీ లీడర్ గట్టిగానే అరుచుకున్నారు నిన్న లీడర్ ముందు పెట్టినాక కదా ఆడ పెట్టాలని డిమాండ్ చేయాల్సింది అవో గట్లు ఇరకపోయిరన్నట్టు కానీ అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగంతో తోటి ఫాయిదా లేదు కొత్తది రాయాలన్న సారే ఇప్పుడు ఈయన గట్టిస్తున్న బంగ్లాకు అదే అంబేద్కర్ సార్ పేరు పెట్టవలసి వచ్చింది పక్కకే నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ సార్ ఇగ్రం కడుతున్నామని భూమి పూజ చేసి ఆరేండ్లు దాటింది కానీ ఇంకా గట్టుడే కాలేదు సార్ పోయి ఎన్నటి పనులు అరుచుకోలేదు అదే సచివాలయం రువ్వడిగా గట్టిస్తున్నాడు రెండు నెలకో కోపారి చూస్తున్నాడు ఒకనాడే అంబేద్కర్ సార్ విగ్రహం ఓపెనింగ్ చేసి ఆడ అంబేద్కర్ సచివాలయంలో పాదం మోపేటట్టు చూడు సారు మంచిగుంటది